బ్యాక్టీరియోస్. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ముగ్గురు ప్రొఫెసర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. పీడియాట్రిక్ పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఈ విషయంపై ఇటీవల గవర్నర్కు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఈమెయిల్ ద్వారా గవర్నర్కు మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన గవర్నర్ విచారణ చేపట్టాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారు. పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ కిరీటి, ప్రొఫెసర్ శివకుమార్ తన పట్ల అవమానకరంగా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు లేఖలో పేర్కొంది. ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు వారి చేతుల్లో ఉంటాయని చెప్పి ఏం చేసినా భరించాల్సి రావడం తన వల్ల కాదని కన్నీరు పెట్టింది. పీడియాట్రిక్ విభాగాధిపతి సహా ముగ్గురిపై ఆరోపణలు చేసిన పీజీ విద్యార్థిని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఓ పాపకు తల్లి అయిన తను వాళ్ల బాధలు భరించలేక ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించానంది. తన భర్త కాపాడినట్లు లేఖలో పేర్కొంది. పలుమార్లు ఎస్వీ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. దీనిపై స్పందించిన గవర్నర్ లైంగికంగా వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్ వర్సిటీ వీసీని ఆదేశించారు. రుయా ఆసుపత్రి విభాగాధిపతి జమున, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జయభాస్కర్, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధ నాయక్లతో విచారణ కమిటీని నియమించారు. అయితే ఈ కమిటీ 4 రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేస్తోంది. గతంలో కూడా మెడికల్ కళాశాల విద్యార్థినిలో లైంగిక వేధింపులకు గురయ్యారన్న ఆరోపణలు భారీగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిటీ వచ్చే రిపోర్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పంపించడం జరుగుతుంది. ఇక హెల్త్ యూనివర్సిటీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము ఒబే చేస్తాం. ఎంక్వైరీ మాత్రం ముగ్గురు పేర్లు చెప్పింది ఆమె, డాక్టర్ పి రవికుమార్, డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్ అని. మళ్ళా తనే వచ్చి ఒక్క రవికుమారే, మిగతా ఇద్దరు కాదని చెప్పింది. ఇట్లా క్షణ క్షణంగా తను కూడా ఏం చెప్పాలనేది ఒక నిర్ధారణకు లేకుండా ఉన్నట్టుంది. సరే, మా పని మేము నిర్వర్తించాము. అందరూ డిపార్ట్మెంట్ మొత్తమే ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ చేశాము. అందరు ప్రతి ఒక్కరిని టాప్ టు బాటమ్ హెచ్ఓడి కానించి జూనియర్ మోస్ట్ పీజీ దాకా అందరినీ విచారించడం, వాళ్ళ వాళ్ళ రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకోవటం, అన్నీ తీసుకోవటం జరిగింది. అవన్నీ మేము ఈవీసీ గారికి పంపిస్తున్నాం. తదుపరి చర్యలు వీసీ గారు తీసుకుంటారు. కొంచెం అది కూడా పార్టే. ఇంకోటి ఏంటంటే మనం కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించాలి. ఎందుకంటే అందరు నార్మల్ పర్సన్తో డీల్ చేయటం ఇట్లా, తనే చెప్తుంది నేను మందులు వేసుకుంటున్నాను, నాకు లీవ్ కావాలి, నేను అప్పుడప్పుడు రాలేను, ఇవన్నీ చెప్తున్నప్పుడు మనం కొంచెం కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి వాళ్ళ విషయంలో. అందరూ స్టూడెంట్స్ ఒకే రకంగా ఉంటారు కదా, డెఫినెట్గా కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు మానసికం, శారీరకం అనేది కూడా మనం ఆలోచించాలి. దేనికైనా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం న్యాయం చేయాలి. దానికి సంబంధించి థరో ఎంక్వైరీ చేయటం జరిగింది. రిపోర్ట్ పంపించేస్తే వీసీ గారు తదుపరి ఏం చేయాలని నిర్ణయిస్తాడు. తనకు కావాల్సింది పరీక్ష పాస్ కావటం. ఇక్కడే ఉంటే గతాన్ని గుర్తుపెట్టుకొని ఏదైనా అన్యాయం చేస్తారు, ఫెయిల్ చేస్తారన్న భయంతో ఆమె ఇవన్నీ చేసింది. కనీసం పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వలేదు, నాకు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు మంచిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం.